పాలు చేసింది. ఈ ఏమిటి పిఆర్ఎస్ఎస్ సాధన కమిటీ ఈరోజు ఏమి సాధించిందంటే ఏమీ లేదు. గతంలో ఏం చేశారు ఇప్పుడు అదే చేశారు. అయితే అప్పుడు పాలాభిషేకాలను ఆ గురిసెట్ చింతలు వేశారు ఆ నాయకులు. ఇప్పుడు అది మాత్రం లేకుండా పోల వర్షం లాంటి మాటలతో ముఖ్యమంత్రి గారిని పొగిడారు. ముఖ్యమంత్రి గారంతా దయార్థ హృదయుడు ఎవరూ లేరని నా ఒక్క నిమిషం ఇంకా టైం ఇవ్వండి అదనంగా వీళ్ళు వర్ణించి చెప్తున్నారు. కానీ అదే మీటింగ్లో భాగమైన మీరు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే విజయవాడ సభ కానీ ఆ విజయవాడ సమ్మెకు దానికి ముందు ప్రతి జిల్లాలో జరిగిన ఆ యొక్క ధర్నాలో ఎవరు పాల్గొన్నారు? ఉపాధ్యాయులు పాల్గొనడం వల్లే వీళ్ళకి మొమెంటం వచ్చింది, ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల వల్ల కాదు, ఇది మనం గమనంలో తీసుకోవాలి. ఉపాధ్యాయులు తెగించి వాళ్ళు చేసిన ఆ యొక్క ఉద్యమం జిల్లాల్లో చేసింది కానీ విజయవాడలో చేసింది కానీ ఆ ఒక సంఘ నాయకుడు ఏమంటాడు, ఉపాధ్యాయులు వాళ్ళ గోరంతా వాళ్ళ పాలు పిండి ఎక్కువగా పిండితే రక్తం వస్తుంది అంటాడా? ఏ ఈ బుద్ధి జ్ఞానం మీకు ముందు లేదా? ఆ సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఆ బుద్ధి జ్ఞానం మీకు లేదా? ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక కోనారు వెళ్ళిపోతున్న సంగతి మీకు తెలియదా? ఎవరి కోసం ఈ నాటకాలు ఆడుతున్నారు? ఎవరిని మోసం చేయడం కోసం నాటకాలు ఆడుతున్నారు? ఇది ప్రభుత్వము ఈ ఉద్యోగ సంఘ నాయకులు కలిసి ఆడి ముఖ్యమంత్రి గారిని ఒక పెద్ద స్థాయిలో కూర్చోబెట్టడం కోసం చేసిన రాజకీయ ఎత్తుగడ, రాజకీయ డ్రామా. దీంట్లో రాజకీయ పార్టీలు విమర్శించద్దంటే రాజకీయాలు చేసినప్పుడు మేమెందుకు కూరుకుంటాం? వాస్తవాన్ని ప్రజల కళ్ళకి విడమర్చమని చెప్తాం. రాజకీయం ఎట్లా జరిగిందో, ఎక్కడ జరిగిందో, ఎందుకు జరిగిందో కూడా విడమర్చి చెప్తాం. ఇక్కడ ప్రభుత్వం కన్నా కూడా నేను ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకుల యొక్క ధోరణి నేను చాలా తీవ్రంగా తప్పుపడతాను. ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు ఈరోజు బయటకు వచ్చి మీ మీద మళ్ళీ మిమ్మల్ని వ్యతిరేకించి మరీ వాళ్ళ కథల రంగంలో చూపుతున్నారని అంటున్నారు? తెగించి కానీ ఒక క్లారిటీ ఇచ్చింది కదా ప్రభుత్వం. ఒకవైపు నుంచి శాంతిప్రసాద్ గారు చాలా క్లియర్గా ఫిట్మెంట్ విషయంలో 1% కూడా పెంచలేము అని చెప్పేసింది. కానీ ఇప్పుడు మరి ఉపాధ్యాయులు చెబుతున్నటువంటి వాదన ప్రకారం 27% మాకు ఫిట్మెంట్ అనౌన్స్ చేయండి, అలానే సిపిఎస్ మీద క్లారిటీ ఇవ్వండి అంటున్నారు. సిపిఎస్ మీద సాధ్యం కాదని అంటున్నారు కదా కేశవ గారు? వీళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వడానికి ముందు కానీ ఇప్పుడు కానీ ఏమైనా తేడాలు ఉన్నాయా? వీళ్ళ పాలాభిషేకాలు చేసేటప్పుడు ఉన్న పరిస్థితి కానీ ఇప్పుడు కానీ ఏమైనా తేడాలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. అంగీకరించే బయటకు వచ్చారు కదా, మళ్ళీ ఎందుకు సమ్మె నోటీస్ ఇచ్చారు? ఏ వీళ్ళు ఉద్యోగస్తులు నచ్చెప్పలేకపోయారా? ఇవన్నీ కూడా మనం లోతుగా ఆలోచిస్తే విషయాలు అవగాహన అవుతుంది సార్. ముఖ్యమంత్రి గారు వాస్తవంగా ఆయన ఆ రాష్ట్ర ఆధిపతి చెప్పాడు తప్పు పట్టడం, ఎందుకంటే ఆర్థిక ధర భారాలు ఇవన్నీ కూడా చూసుకోవాల్సింది. అల్టిమేట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పడుతుంది. మంచి వచ్చిన అందరికీ జరుగుతుంది, చెడు వచ్చిన అందరికీ జరుగుతుంది. మరి నీ నవరత్నాలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీరు 3 లక్షల చిల్లర మీరు అప్పులు చేశారు కదా, మీరు 120,000 కోట్లుగా లెక్క చెప్తున్నారు కదా, మిగతా డబ్బులు ఎక్కడికి పోయినాయి? పోలవరం పూర్తి చేశారా? అమరావతి నిర్మాణాలు మొదలు పెట్టారా? లేదా ఇంకేదైనా అంతర్జాతీయ పోర్టులు మీరు ఏమైనా కడతం మొదలుతారా? మా మచిలీపట్నం పోర్ట్ ఏమైనా ఇంతమందికి లైన్లోకి వచ్చిందా? రామాయణం దుగ్గరాజ పట్నం ఏమైనా వచ్చినాయా? కడప స్టీల్ ప్లాంట్ ఏమైనా లైన్లోకి వచ్చిందా? ఎక్కడ ఏది వచ్చిందని మీరు చెప్తున్నారు. ఈ మీకు ఇంకో చిన్న విషయం, 15,000 రూపాయలు 45 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న మహిళల ఖాతాలు వేస్తామని ఒక పక్కన ప్రకటించి చివరికి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చిన డబ్బులు లేవంటే మీరేమో ఘనంగానేమో మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా పెరిగింది, గత సంవత్సరం కన్నా మెరుగుపడ్డామని మీరు ఒక పక్కన ప్రభుత్వం ప్రకటన ఇచ్చుకుంటూ మళ్ళీ ఉద్యోగస్తులు జీతాలకు వచ్చేటప్పటికి మళ్ళీ ఎబ్బాయి అదే కాదు, మాకు ఆర్థికంగా ఘనంగా తగ్గిపోయింది. రెండోది ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు 100 రూపాయలు, మాకు 100 రూపాయలు ఆదాయం వస్తే 110 రూపాయలు అవుతుంది. ఎప్పుడైనా ఒకటి ఫండమెంటల్ గుర్తుపెట్టండి, 100 రూపాయలు వచ్చే ఆదాయం వస్తుంది 110 రూపాయలు ఖర్చు పెడుతున్నా అంటే అది దివాళా తీస్తున్నట్టు లెక్క. అంటే రాష్ట్ర ప్రభుత్వం తను ఆర్థికంగా దివాళా తీసుకెళ్తుందని ప్రకటన తెలుసుకుందా? రైట్, మీరు ఏం చెప్పదలుతున్నారు? అంటే నువ్వు ఉద్యోగస్తులు మేపదలుస్తూ మేము మేపుతున్నాము, నాకు 100 రూపాయలు వచ్చా 110, ఎవరి జేబు నుంచి తీసిస్తున్నారు ఆ 10 రూపాయలు ఎక్స్ట్రా? ఎవరి జేబు నుంచి తీసిస్తున్నారు ఆ 10 రూపాయలు ఎక్స్ట్రా? రైట్, మరి నవరత్నాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? రైట్ ప్రసాద్ గారు, ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత లేదా? రైట్ ప్రసాద్ గారు, రెండు వైపులా అంటే ఉద్యోగ సంఘాలు ఇప్పటివరకు జాయింట్ యాక్షన్ కమిటీలుగా ఉన్నవన్నీ కూడా పిఆర్సీ సాధన సమితిగా మారినాయి. ఇప్పుడు మళ్ళీ అందులో ఉద్యోగులు వేరు, ఉపాధ్యాయులు వేరు, అంటే ఉద్యోగుల డిమాండ్లు వేరు, ఉపాధ్యాయుల డిమాండ్లు వేరు, ఈ విధంగా మారిపోయే పరిస్థితి ఉంది. ఇది ఒక నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రతి స్కూల్లోనూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకునేటువంటి పరిస్థితి. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిది? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్యానల్లో ఉన్న పెద్దలు, మా గురువు గారికి,
ఇంకో గురుగారు శాంతి ప్రసాద్ గారికి, ఇద్దరికి నమస్తే. కేశవ్ గారు మీకు కూడా నమస్తే. నాలుగు రోజులు బట్టి కేశవ్ గారికి ఒంట్లో బాగోలేదండి, అయినా సరే వాళ్ళు మన కోసం